అహో దానవ సిద్ధోసి సిద్ధోసి సిద్ధుడు అయ్యా నువ్వు అన్నట్టు సిద్ధుడు ఏది పొందాలో అది పొందిన వాడు సిద్ధుడు సిద్ధోసి ఎందుకంటే ఇలాంటి బుద్ధి ఉన్నది అది సామాన్యం కాదు శ్రీహరికి సర్వసమర్పణము చేసి సమబుద్ధి కలిగి ఉన్నటువంటి మహాత్ముడు నువ్వు వైష్ణవీ జనమోహిని అయిన మాయని జయించేవయ్యా ఇంకేం కావాలి అన్నాడు ఇక్కడ ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని వేదాంతాలు చెప్పినా ప్రతి వాడు కూడా తన దాకా వచ్చేటప్పటికల్లా మాయకు లోనైపోతాడు అఘటన ఘటన పటీయసి మాయా విద్వాంసమపి కర్షతి విద్వాంసుకున్న విద్వాంసును కూడా లాగిపడేస్తుంది మాయా అలాంటిది మాయని జయించి నిలబడ్డావంటే సామాన్యమా అందుకు నిన్ను ఎవడయ్యా వృత్ర అసురుడు అన్నాడు అసురత్వం లేనివాడవయ్యా నువ్వు మహానుభవ యద్విహాయ అసురం భావం మహాపురుషతాంగత నువ్వు అసురుడువి దేవుడువు రెండూ కావు రెండింటిని మించిపోయిన మహాపురుషుడు నువ్వు పరిపూర్ణుడువు అందుకే రజప్రకృతేస్తవ కల్విదం మహదాశ్చర్యం అసలు నువ్వు రజోగుణ ప్రధానమైన అసుర జన్మ పొందుతూ ఇంత దివ్యమైన జ్ఞానాన్ని ప్రకటించేవే ఎందువల్ల అంటే వాసుదేవే భగవతి సత్వాత్మని దృఢామతి దీన్ని బట్టి తెలుస్తున్నదంటే ఉపాధి ఏ గుణంతో ఉన్నప్పటికీ హృదయం త్రిగుణాతీతుడైన హరియందు ఉంచితే వాడు శుద్ధుడని దీన్ని బట్టి తెలుస్తున్నదయ్యా ఇంకేం కావాలి కానీ నీ హరిభక్తికి నమస్కారమని యుద్ధం చేశాడు వెంటనే నేనేం చేశాడు తెలుసా నోరు తెరిచెట్ట నోరు తెరిచినప్పుడు ఎలా ఉందంటే ఒక పెదవి కింది భాగం కింది పెదవేమో భూమి మీద ఉందిట పై పెదవి ఆకాశానికి ఉందిట మొత్తం అంతా తెరిచేడండి నోరు ఆక్రమించి తెరిచి అలా పట్టుకున్నట్ట ఎవరిని అప్పటికే రెండు చేతులు నరికేశాడు వజ్రాయుధంతో వృత్రాసురుడు రెండు చేతులు ఇంద్రుడిని నరికివేశాడు ఇంద్రుడిని ఐరావతంతో సహా మింగేశాడండి ఆయన చేసిన ఇంకా లోపలికి వెళ్ళి తన యోగమాయా శక్తి చేత స్వామి అనుగ్రహం వల్ల లభించిన వజ్రాయుధంతో దాన్ని అతడి శరీరాన్ని ఛేదించుకుని బయటకు వచ్చాడు ఇంద్రుడు ధన్యుణ్ణయ్యా అని అనుకున్నాడు ధన్యుడయ్యాడు వృత్రాసురుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ విధంగా వృత్రుడు ధన్యుడైన అసుర శబ్దం వాడలేదు ఇక్కడ వృత్రుడు ధన్యుడయ్యాడండి ఇది గ్రహించవలసింది మొత్తానికి వృతము అంటే ఆవరించినది అని అర్థం దాన్ని ఛేదించినడు ఇంద్రుడు తేజస్వరూపుడు అని ఇంద్ర శబ్దం కూడా తేజస్సుకి ఇంద్ర దీప్తవు అనేటువంటి ధాతువు ప్రకారంగా తేజస్సు తేజస్సు అంటే జ్ఞానమే జ్ఞానము చేత ఆవరించిన దాన్ని ఛేదించడమే ఇందులో కనబడుతున్నది అది ఛేదించాలంటే నారాయణ అనుగ్రహపూర్వకమైన నిశితమైన పదునైన వివేకమనే ఖడ్గం ధరించాలి అదే వజ్రాయుధం ఇది మనం అన్వయించుకోవాల్సింది ఇందులో యోగపరంగా కూడా చాలా ఉన్నది ఎముకలతో తయారు చేసింది ఎముకే పెద్ద వజ్రాయుధం ఎముక అంటే ఇంకేమిటో వెన్నెముక అందులోంచి క్రమంగా నీ ఇంద్రియగతమైన తేజస్సు అంతటికి మూలమేదో పరిశీలిస్తూ మూలాధారం నుండి ఏకీకృతం చేసి తీసుకువెళితే అప్పుడు ఆ యోగశక్తి చేత క్రమక్రమంగా చిత్తము శుద్ధం చేసుకుని ఆవరించి కప్ముకుపోయిన ఈ మాయ అనబడే వృత్రాసురుడిని ఛేదించగలగడమే ఇందులో వృత్రాసుర సంహారంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది ఇది దీనిలో దాగిన లోపల దాగిన అంతరార్థం దీన్ని కూడా మనం గ్రహించాం అప్పుడు ఇదంతా విన్న సుఖయోగేంద్రులు గొప్ప మాట అన్నారు అయ్యా ఇది చాలా బాగా ఉన్నది కానీ ఒక్కటి అంత వృత్రాసురుడు రాక్షసుడే అతడికి ఇంత వివేకం జ్ఞానం ఎలా ఉన్నది అంటే దీన్ని బట్టి తెలుసుకోవాలయ్యా అనేక జన్మల్లో చేసిన సాధనలు వృధా పోవు ఒక పాపం అతడికి ఆ ఉపాధి ఇచ్చింది చేసిన సాధనల వల్ల కలిగే జ్ఞానం అతడికి ఆ భక్తినిచ్చింది పాపం వల్ల వచ్చిన ఉపాధి వజ్రాయుధపు దెబ్బతో పోయింది సాధన వల్ల కలిగిన జ్ఞానం అతడు ముక్తినిచ్చింది అన్నాడు మరి ఇంతకీ పాపం ఏమిటి ఆ సాధన ఏమిటి చెప్తున్నాను వినవయ్యా అతడు చిత్రకేతు అనేటువంటి మహారాజు అతడు సామాన్యుడు కాడు గత జన్మలో ఆయనకి సంతానం కలగలేదు అనేక మంది భార్యలు ఉన్నారు సంతానం కలగకపోయేటప్పటికల్లా అంగిరస మహర్షి వద్దకు ఆయన ఆశ్రయించితే ఆయన తన తపశ్శక్తి చేత ఒక ఫలాన్ని ఇచ్చాడు ఇది స్వీకరించు అనగానే ఆ భార్య స్వీకరించింది సంతానం కలిగింది కానీ సవతులకి ఈర్ష్య కలిగి ఎవరూ చూడకుండా సంతానాన్ని చంపేశాడు శవం అక్కడ పడింది భోరుమని ఏడుస్తున్నాడు ఆ ఏడుస్తున్నప్పుడు ఆ అంగిరసుడు నారదుడు వచ్చారట అక్కడ ఇద్దరు వచ్చారు ఎందుకంటే ఫలం ఇచ్చినవాడు అతను ఉపదేశం చేయడానికి ఈయన ఇద్దరు వచ్చారు ఇదిగో నా సంతానం పోయిందని ఆడవడం మొదలుపెట్టాడు సవతలు కూడా దొంగేడు పడుస్తున్నారు అసలు విషయం ఏం జరిగిందో చెప్పాడు చెప్పి ఇతను బతికిస్తే చూడాలని అనుకుంటున్నావా ఒక్కసారి కాలం తీరిపోయాడు కానీ బతికించమంటావా అన్నట్టు అంగిరసుడు ఇది బతికించి చూపిస్తావు సరే చూడన్నట్ట అంగిరసుడు ఒక్కసారి ప్రాణం పోసేట అతడు లేచి కూర్చున్నాడు ఇదిగో మీ నాన్న అమ్మ అన్నాడు ఏ జన్మలో అన్నట్టు అనుకుంటాడు ఆశ్చర్య పేరుగుళ్ళు అంటే ఇతడు సామాన్యుడు కాడు ఎవడో గొప్ప జ్ఞాని ఏదో ప్రారంధవశాత్తు శైశవ దశలోనే తన ప్రారంధం పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు ఇది గుర్తుపెట్టుకోండి అయిపోయిందంటే
ఏ జన్మలో ఎందన్న అమ్మా నాన్న పిలుస్తాను నేను, ఇప్పుడు ఉపాధికి వీళ్ళ తల్లిదండ్రులు, ఇప్పటికి అంతమంది పోయారే అంతమంది వచ్చారు. అంటే ఇతడి జ్ఞానం శరీరబద్ధమే లేదు అది. అందుకే కర్మ కొద్ది అందరూ పోస్తుంటాడు. బంగారం వస్తు ఉంది, అది కూడా కొనుక్కున్నాడు. అది బంగారం, నాది బంగారం అంటాడు. వాడి కర్మకాలి దరిద్రం వచ్చింది, ఆ బంగారం కూడా అమ్ముకున్నాడు, మారిపోయింది బంగారం ఆ చేతి నుండి ఈ చేతులకి. అప్పుడు బంగారం నా అది అనే భావం కూడా పోయింది డబ్బుతో పాటు. కనుక బంగారం చేతులు మారుతూ ఉన్న కొద్దీ అధికారి మారిపోయాడే కదా. అలాగే జీవుడు కూడా వ్యక్తి నుండి వ్యక్తికి బంగారం మారినట్లుగా జన్మల్లో తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులకు మారిపోతూ ఉంటాడు. ఎవడది బంగారం అని చెప్తావు చెప్పాను నేను ఇక్కడ. బంగారం అది వాడు కొనుక్కున్నాను, కానీ బంగారం వాడిదాన్ని నేను అనుకోలేదు. అలాగే ఇది కూడా అన్నాడు. ఎంత చక్కగా చెప్పారండి, వస్తువు వినిమయంలా జరిగిపోతుంటుంది జీవుల సంబంధాలు వినియోగం. ఎవడికెవడన్నాడు మొత్తానికి ఇతను వివేకి. వివేకి కాదు జీవన్ముక్తుడు, కర్మవశాత్తు అలా జరిగాడు. నీకు నా అనుగ్రహం ఉండడం చేత ఒక్కసారి దేహంలోకి వచ్చి నీకు ఉపదేశం చెప్పాడు, ఇంకా ఆయన పని అయిపోయింది. ఆయన ముక్తుడు కనుక దేహం త్యాగం చేసినాడు పో అంటే దేహం పోయిందండి. అప్పుడు ఈ సవతలు మా పాపం చేశామన్నారు, శిశు హత్య జరిగింది, ఈ పాపంలో నాకు భాగస్వామ్యం, ఎందుకంటే భార్య చేసిన పాపం భర్తకి వస్తుంది, నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అన్నాడు. వెంటనే యమునా నదీ తీరానికి తీసుకువెళ్ళి ప్రాయశ్చిత్త కర్మ చేయించారు. ప్రాయశ్చిత్త కర్మ అయిన వెంటనే నాకు ఉపదేశం చేయవయ్యా, సత్యం ఏంటో తెలుస్తోంది నిలబడట్లేదు, అది ఉపదేశం చేయి. సరే చెప్తున్నాను, కాలం ఒక భయంకరమైన స్వరూపం, కాలరూపుడై సంకర్షణాత్మకుడైన నారాయణుడు నడిపిస్తున్నాడు. కనుక ఈ మాయాజాలం కాలం ద్వారా విసురుతున్న సంకర్షణ స్వరూపుడైన నారాయణుని ఉపాసించు, నీకు మంత్రం చెప్తున్నాను ఉపదేశించాడు నారదులు వారు. ఆ మంత్రమే నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ మహామంత్రం అండి ఇది. ఇందులో విశేషాన్ని బోధించి జపం చేసుకున్నాడు. ఆయన జపం చేయడం మొదలుపెట్టాడు. ఆయనకి శేషరూపుడైన నారాయణుడు దర్శనమిచ్చాడు, అనుగ్రహించాడు. ఇవ్వడమే కాదు విద్యాధర చక్రవర్తిగా చేశాడట. ఎందుకంటే భగవత్ సంబంధమైన సాధనలు మనల్ని క్రమక్రమంగా చిత్తశుద్ధినిచ్చి మోక్షాన్ని ఇస్తాయి, సందేహం లేదు. కానీ ఈ క్రమంలో మనకి లౌకికమైన సిద్ధులు కూడా ఇస్తూ ఉంటాయి, తప్పదు, అవి వస్తూ ఉంటాయి. అలాగే ఈయనకి విద్యాధరత్వం వచ్చిందిట. విద్యాధరుల పని ఏమిటంటే ఎప్పుడు సంగీతం, నాట్యం, గానా భజానా, ఎంటర్టైన్మెంట్, ఇది వీడి పని. ఈయన విద్యాధర చక్రవర్తిగా సభలోకి వచ్చేట. మొత్తం విద్యాధర కాంతులు, విద్యాధరులు వాళ్ళ వాళ్ళ వాద్య పరికరాలు పట్టుకుని పాడడం మొదలుపెట్టారు. ఆ పని అన్నాడు, మీ మ్యూజిక్ టాలెంట్ అంతా చూపించి విష్ణు కీర్తన గానం చేయండి అన్నట్టు. ఇక్కడ అది చెప్పినమాట. అలాగ విష్ణుగానం చేస్తూ తనకి తపశ్శక్తి చేత లభించిన దివ్య విమానం మీద వెళుతున్నాడు. ఎవడు? చిత్రకేతువు. వెళుతూ ఉండగా ఒకసారి కైలాస పర్వతం మీద వెళుతున్నట్ట, మానస సరోవర సన్నిధిలో ఉన్న కైలాసం. అక్కడ శివదర్శనం అంత తేలిగ్గా దొరకదు. ఇదివరకు చేసుకున్న విష్ణు అనుగ్రహం చేత దొరికింది ఇతనికి దర్శనం. ఇక్కడ భాగవతంలో రమ్యమైన ఘట్టం ఉన్నది. ఆ ఘట్టాన్ని ఇతర పురాణ సహకారంతో సహా మనం చెప్పుకోవాలి. చూస్తున్నాడు అక్కడ, చూసేటప్పుడు శివుడు ఎలా ఉన్నాడు అక్కడ. దివ్యమైన దేవగణం ఉన్నది, ఋషిగణం ఉన్నది, అందరున్నారు. ఆ మధ్యలో పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన అంకములో గౌరీదేవి ఉంది. ఇతనికి ఆ శివుడు అంకములో గౌరీదేవి అంటే అవిభాజ్యమైన శివశక్తైక్య రూపతత్వం అనే స్ఫురణ రాలేదు. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం వల్ల ఇతరుల్లో ఒక దశ వచ్చిందే కానీ ఇంకా సంపూర్ణంగా విష్ణు జ్ఞానం కలగలేదు ఇతనికి. ఒక స్థితి మాత్రం వచ్చింది. ఆ స్థితికి వెళ్ళినా అవివేకం పనిచేస్తే దెబ్బతింటారు. కానీ ఇదివరకు చేసిన విష్ణు సాధన మళ్ళీ బయటికి తీస్తుంది. నిండు సభలో పెళ్ళాన్నుళ్ళో పెట్టు కూర్చున్నాడు చిచి అన్నట్టండి. నిర్వికారుడిని శివుడు దివిని నవ్వెట్టండి. ఆయన నవ్వి ఊరుకుంటే యోగులు కూడా విని నవ్వేశారట. అంటే ఓరి అవివేకి అనని వాళ్ళకు కూడా అదే కలిగింది. పరమాత్మ పట్ల ద్రోహం చేస్తే ప్రకృతి ఏదో విధంగా దెబ్బతీస్తుంది. ఆ ప్రకృతి అమ్మవారు. ఆవిడ వెంటనే చూసి, ఓరి అవివేకి నువ్వు ఎలా విష్ణు భక్తులు అయ్యేవరా అన్నది. అంతే, ఇది ఆ బుద్ధి అసురు బుద్ధి, నీకు పుట్టింది అసురు బుద్ధి కనుక నువ్వు ఈ అసురు బుద్ధి చేత రాక్షుడివే పుడతా పో అంట. వెంటనే దిగేడు, జగన్మాత క్షమించమ్మా, నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను, నా తపస్సుతో తొలగించుకున్న ప్రయత్నం చేయను, అనుభవిస్తానన్నాడు. అప్పుడు అన్నాడు, చూసేవా విష్ణుభక్తుడు దేన్నైనా ఎలా తట్టుకుంటాడో అని ప్రశంసించట అనుకోడు. శివుడు చూడండి ఎంత చక్కగా శాపాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధపడ్డాడంటే ఆ సంస్కారం విష్ణుభక్తి వల్ల వచ్చింది. అది మరి అసురత్వం నన్ను నిందించిన దోషం వల్ల వచ్చింది. ఈ కథలో మనం పరిశీలిస్తే నేను విష్ణుభక్తుడు నిన్ను విర్రవీగి శివుణ్ణి నింద చేస్తే ఏమొస్తుందో కూడా ఇందులో మనం సూచనగా గ్రహించవచ్చు. ఈ కథలో విష్ణుభక్తికి శివనింద అలంకారమేం కాదు, దోషం కూడా, అది ఇక్కడ గ్రహించవలసింది. అందుకు ఒక్క దోషం చేత ఆయన శాపాన్ని స్వీకరించాడు, ఆ ఫలితంగా అసురత్వాన్ని పొందాడు. కనుక ఏ అసురత్వము వల్ల తప్పు చేశాడో ఆ తప్పు ఫలితంగా అసురదేహం ధరించాడు. కానీ పాపమంతా దేహరూపంలో వచ్చింది. అతడు చేసుకున్న విష్ణు సాధనంతా అంతఃకరణంలో జ్ఞాన రూపంలో ఉండిపోయింది. ఆ దేహం
ఇంద్రుడి యొక్క వజ్రం దెబ్బకు పోయింది, ఆ జ్ఞానం మాత్రమే మిగిలింది, అది మాత్రమే ఇతరికి విష్ణువుతో ఐక్యం కలిగించిందయ్యా. ఇది వృత్రాసుర సంహార గాథ అని వివరించారు. ఈ పరమపావైన గాథ వింటే పాప సంహారం దీనికి చాలా ప్రధానమైనటువంటిది. అనేక జన్మల పాప సంహారం కలగడమే కాకుండా మనం అనేక పాపాల వల్ల కోల్పోయినటువంటి మంచి ఏదైతే ఉందో తిరిగి లభిస్తుందట, అది దీని యొక్క ఫలంగా చెప్పారు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.